ఏపీలో ప్రస్తుత రాజకీయాలన్నీ తారుమారవుతున్నాయి ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో చేరుతారో ఎవరికీ అర్థం కావడం లేదు రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతుంటాయి ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక హడావిడి నెలకొంది ఈ నేపథ్యంలో కొందరు పార్టీల నేతలు పార్టీలు మారే అవకాశం ఉన్నాయట ముఖ్యంగా విశాఖకు చెందిన కీలక నేత గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తన పదవికి టీడీపీ పార్టీకి గంట రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఆయన వైసీపీలో చేరతారు అనే వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి ఇప్పటి వరకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించలేదు అయితే ఆయన వైసీపీ కంటే కూడా జనసేన పార్టీలో చేరడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనసేన బీజేపీకి పడటం లేదు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించిన చివరకు బీజేపీ తన అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిపింది దీంతో పవన్ కూడా లైట్ తీసుకొని బీజేపీకే తిరుపతి ఉప ఉప ఎన్నికను వదిలేశారు అయితే తిరుపతి ఉప ఎన్నికను పక్కన పెట్టిన విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్కు నచ్చడం లేదు దీంతో తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీతో కటిఫ్ చెప్పి జనసేన బయటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతో బీజేపీ నుంచి బయటికి వచ్చాక గంట జనసేనలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో పవన్తో కలిసి గంట నడవాలని భావిస్తున్నారట అందుకే బీజేపీతో కటీఫ్ చెప్పి పవన్తో గంట స్నేహం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది కానీ పవన్ కళ్యాణ్ గంటాను పార్టీలోకి ఆహ్వానిస్తారా విశాఖ ఉద్యమంలో గంటాతో కలిసి నడుస్తారా అనేది మాత్రం ఇంకా అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ ఒకవేళ గంటాను పార్టీలోకి తీసుకుంటే ఖచ్చితంగా జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది